హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఫైబర్ మన డైట్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్తుంటారు. అసలు ఫైబర్ అంటే ఏంటి? డైలీ ఫైబర్ ఎంత తీసుకోవాలి మన బాడీకి? ఫైబర్ తీసుకోవడం వల్ల మన బాడీకి యూజ్ ఏంటి? ఇంకా ఏ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఫైబర్, ఇది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. ఇది మన బాడీలో డైజెస్ట్ అవ్వని ఒక సబ్స్టాన్స్. మోస్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ బ్రోకెన్ అయ్యి షుగర్ మాలిక్యూల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. దాన్ని గ్లూకోజ్ అంటాం. బట్ ఫైబర్ అలా బ్రోకెన్ అవ్వదు. బ్రోకెన్ అవ్వకుండా మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని ఫైబర్ అంటాం. ఫైబర్లో టూ టైప్స్ ఉన్నాయి. వన్, సాల్యుబుల్ ఫైబర్. సెకండ్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. వన్, సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే వాటర్లో డిసాల్వ్ అయ్యేదాన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇది మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సాల్యుబుల్ ఫైబర్స్ ఏ ఫుడ్లో ఉంటుందంటే ఓటమీన్, చియా సీడ్స్, నట్స్, బీన్స్, లెంటిల్స్, యాపిల్స్లో ఉంటుంది. సెకండ్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్. ఇవి వాటర్లో డిసాల్వ్ అవ్వని ఒక సబ్స్టాన్స్. ఇది మన ఫుడ్ని డైజెస్టివ్ సిస్టంలో ఈజీగా పాస్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకా కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఏ ఫుడ్స్లో ఉంటుందంటే బ్రౌన్ రైస్, లెగ్యూమ్స్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైలీ 1000 క్యాలరీస్కి 14 గ్రామ్స్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఫైబర్ తీసుకోవాలో చూద్దాం. 1 to 3 ఇయర్స్ వాళ్ళకి మేల్స్లో అయితే 14 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 14 గ్రామ్స్. 4 to 8 ఇయర్స్ వాళ్ళకి మేల్స్లో అయితే 19.6 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 16.8 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. 9 to 13 ఇయర్స్ వాళ్ళకి మేల్స్లో అయితే 25.2 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 22.4 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. 14 to 18 ఇయర్స్ వాళ్ళకి మేల్స్లో అయితే 30.8 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 25.2 గ్రామ్స్ తీసుకోవాలి. 19 to 50 ఇయర్స్ వాళ్ళకి మేల్స్లో అయితే 38 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 25 గ్రామ్స్ తీసుకోవాలి. 51 and above ఏజ్ వాళ్ళకి మేల్స్లో అయితే 30 గ్రామ్స్, ఫీమేల్స్లో అయితే 21 గ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఏజ్ని బట్టి ఫైబర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు, ఇంకా హెల్తీ వెయిట్ని చూడొచ్చు, కాన్స్టిపేషన్ని తగ్గించుకోవచ్చు, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఫైబర్ ఎక్కువగా ఏ ఫుడ్స్లో ఉంటుందో చూద్దాం. ఫస్ట్, ఓట్స్. ఓట్స్లో ఫైబర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. దాన్ని బీటా గ్లూకాన్ అంటాం. ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. 100 గ్రామ్స్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటే 10.1 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మన బాడీకి అందుతుంది. సెకండ్, చియా సీడ్స్. చియా సీడ్స్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం లాంటివి. ఇంకా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఆఫ్ చియా సీడ్స్ తీసుకుంటే మన బాడీకి 34.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అందుతుంది. సో ఫైబర్ తీసుకోవాలి ఎక్కువగా అనుకునే వాళ్ళకి చియా సీడ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. థర్డ్, డార్క్ చాక్లెట్స్. ఇందులో ఎక్కువగా న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో కోకో కంటెంట్ 70 to 95% ఆర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఎక్కువగా లేకుండా డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా అందుతుంది. 100 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్లో 10.9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఫోర్త్, కిడ్నీ బీన్స్. ఇది ఒక టైప్ ఆఫ్ లెగ్యూమ్. లెగ్యూమ్ అంటే చిక్కులు. మిగతా చిక్కులాగా ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండ్ వేరియస్ న్యూట్రియంట్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఆఫ్ బీన్స్లో 7.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఫిఫ్త్, లెంటిల్స్ అంటే కాయధాన్యాలు. లెంటిల్స్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ అండ్ మెనీ న్యూట్రియంట్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఆఫ్ లెంటిల్స్లో 10.7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సిక్స్త్, క్యారెట్స్. క్యారెట్స్లో ఫైబర్, వైటమిన్ కే, వైటమిన్ బి6, మెగ్నీషియం అండ్ బీటా కెరటిన్ ఉంటుంది. బీటా కెరటిన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మన బాడీలో వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. 100 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్స్లో 2.9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సెవెంత్, బనానా. బనానాలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. వైటమిన్ సి, వైటమిన్ బి6, పొటాషియం లాంటివి ఉంటాయి. గ్రీన్ ఆర్ అన్రైప్ బనానా అంటే పండిన అరటి పండులో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది ఫైబర్ లాగా వర్క్ చేస్తుంది మన బాడీలో. 100 గ్రామ్స్ ఆఫ్ బనానాలో 2.6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 8, యాపిల్స్. యాపిల్స్లో బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఆఫ్ యాపిల్స్లో 2.4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 9, అవకాడో. అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇందులో వైటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ ఈ అండ్ వేరియస్ బి వైటమిన్స్ ఉంటాయి. 100 గ్రామ్స్ ఆఫ్ అవకాడోలో 6.7 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 10, స్ట్రాబెరీస్. స్ట్రాబెరీస్ని సమ్మర్ డెజర్ట్ ఆర్ ఆఫీస్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు.
ఇందులో ఫైబర్, విటమిన్ సి, మ్యాంగనీస్ అండ్ వేరియస్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. 100 grams ఆఫ్ స్ట్రాబెరీస్లో 2 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 11th బీట్స్ అంటే బీట్రూట్స్. బీట్రూట్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఫోలేట్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం లాంటివి ఎక్కువగా ఉంటాయి. బీట్స్లో ఇనార్గానిక్ నైట్రేట్స్ ఉంటాయి. ఇవి మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. 100 grams ఆఫ్ బీట్స్లో 2 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 12th బ్రోకలీ. బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, బి వైటమిన్స్, పొటాషియం, ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్స్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బ్రోకలీలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది మిగతా వెజిటబుల్స్తో కంపేర్ చేసుకుంటే. 100 grams ఆఫ్ బ్రోకలీలో 2.6 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 13 చిక్పీస్ అంటే శనగలు. ఇది ఒక టైప్ ఆఫ్ చిక్కులు. ఇందులో ప్రోటీన్స్ అండ్ వేరియస్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. 100 grams ఆఫ్ శనగల్లో 7.6 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 14th స్ప్లిట్ పీస్. స్ప్లిట్గా ఉండే బఠానీలు లాంటివి స్ప్లిట్ పీస్ అంటారు. 100 grams ఆఫ్ స్ప్లిట్ పీస్లో 8.3 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 15th ఆల్మండ్స్. ఆల్మండ్స్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి. హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఈ, మ్యాంగనీస్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. 100 grams ఆఫ్ ఆల్మండ్స్లో 13.3 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. 16th స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ అండ్ విటమిన్స్ అండ్ వేరియస్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. 100 grams ఆఫ్ స్వీట్ పొటాటోలో 3 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వెయిట్ లాస్ చేసుకోవడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, ఇంకా ఇంపార్టెంట్గా కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది ఫైబర్ అనేది. డైలీ మెన్స్ 38 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అదే ఉమెన్స్ అయితే 25 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ రిప్లై ఫర్ దట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.